హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు వివరాల్లోకి వెళ్దాం. వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయా లేదా తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కేరళ వద్ద తీరాన్ని దాటడంతో ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాలకి భారీ వర్షం ముప్పు తప్పిందనే చెప్పవచ్చు. అయితే ప్రస్తుతానికి కేరళ చెన్నై తీర ప్రాంతాల వెంబడి మాత్రం కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. ఇకపోతే తెలంగాణ అదేవిధంగా రాయలసీమ జిల్లాలలో మాత్రం చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతుంది. రానటువంటి 3 రోజుల పాటు కనిష్ట స్థాయికి రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని రాయలసీమలో వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి తోడుగా రాయలసీమలోని అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత తెలంగాణ వాతావరణాన్ని కనుక గమనించినట్లయితే పూర్తి స్థాయిలో డ్రై వెదరే ఉంటుందండి. మధ్యాంధ్ర జిల్లాలో కూడా పగటి సమయంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు దాదాపుగా మనకి 40 డిగ్రీల వరకు నమోదు కానున్నాయి గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల వాతావరణాన్ని కనుక గమనించినట్లయితే భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అల్పపీడన ద్రోణి రోజు రోజుకి బలపడుతుంది. ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఈశాన్య గాలుల ప్రభావంతో కూడా మనకి చిరుజల్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీర ప్రాంతాలలో. ఇక ఆ తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా డ్రై వెదరే కొనసాగుతుంది. ఓన్లీ రాయలసీమ, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో చిరుజల్లు మినహాయిస్తే పొడి వాతావరణం. థ్యాంక్ యూ.